ఈనాటి ముఖ్య అతిథి. ముఖ్యంగా తెలుగు జాతి గర్వించదగినటువంటి ఒక సరస్వతీ మూర్తి, ముఖ్యంగా అవధానమని యవనిక మాటు పడిపోయినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను, పురావైభవాన్ని కల్పించి తదనంతర కాలంలో అవధాన సరస్వతీ పీఠ అధినేతగా ఒక అద్భుతమైన సాహితీ ప్రవాహాన్ని ప్రవహింపచేస్తూ ప్రవర్తమానమవుతున్నటువంటి వర్ధిష్ణువు లాంటి సమాజానికి ధారణ, ముఖ్యంగా సరస్వతీ ఉపాసన ఇటువంటి అంశాలపైన అద్భుతమైన శిక్షణ ఇస్తూ ముందు తరాలకు సరస్వతిని ప్రవహింపచేస్తున్నటువంటి సరస్వతీమూర్తి డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారికి, ఇద్దరు గౌరవ అతిథులు వేదికపైన ఉన్నారు. ఒకరు మల్కాజిగిరి కోర్టుకి న్యాయాధీశులు మధుసూదన్ గారు, మరొకరు సుప్రసిద్ధ నర్తకి నాట్యాచారిణి, ప్రస్తుత కాలంలో సంప్రదాయం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలకు సంచాలకత్వం వహిస్తున్నటువంటి స్వాతి సోమనాథ్ గారికి, దాదాపు 14 మంది నాట్యాచారిణులు వెనుక కొలువై ఉన్నారు. వారిని అందరినీ సత్కరించేటువంటి ఒక మంగళకరమైన సన్నివేశం. ఈవేళ నాగపణి శర్మ గారి చేతుల మీదుగా సత్కర్యం అందుకోవడం అనేది ఒక గొప్ప విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒక రకమైనటువంటి పురా సుకృతం అని నేను భావన చేస్తూ ఉన్నాను. దానికి కారణం ఏమిటి అంటే, అవధానం అనేటువంటి ఒక సారస్వత విద్యలో కూడా ఆయన మీ ప్రశ్నకు నా పాట అనే ఒక అంశాన్ని ప్రవేశపెట్టారు. ఆయన అంటే ఒక నర్తకి, బహుశా స్వాతి సోమనాథ్ గారు కూడా ఆ అవధాన వేదిక మీద తాను నర్తకిగా వ్యవహరించిన సన్నివేశం నాకు ఇంకా గుర్తున్నది. వారు నర్తిస్తుంటే ఆసువుగా వారి అడుగులకు అనుగుణంగా అప్పటికప్పుడు ఒక పాట అల్లి ఒక పృచ్ఛకుడు ప్రశ్న అడిగితే అది సమస్య కానీ దత్తపది కానీ ఇతరత్ర ఏదైనా కానీ దాన్ని పద్యముఖంగా పూరించినట్టుగా ఒక నర్తకి అడుగులకు అనుగుణంగా ఆసువుగా పాటను చెప్పినటువంటి పద్ధతిని, ఒక పాట అంటే సాహిత్యం నృత్యం ఏకకాలంలో పుట్టిన సన్నివేశాన్ని తెలుగు నేలకు పరిచయం చేసినటువంటి సుప్రసిద్ధ అవధానులు డాక్టర్ నాగపణి శర్మ గారు. అందుచేత ఈవేళ వేదిక మీద ఉన్నటువంటి ఈ కళాకారిణులు, ముఖ్యంగా నాట్యాచారిణులు, వారి చేతి మీద ఈ శరన్నవరాత్రి ప్రారంభ సన్నివేశంలో ఈ పురస్కారాలు అందుకోవడం, ముఖ్యంగా స్త్రీశక్తి, స్త్రీశక్తికి మించినటువంటి శక్తి లేదు ప్రపంచంలో. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని పోతనగారే మహానుభావుడు అన్నాడు. అందుచేత స్త్రీశక్తిని మించినటువంటి శక్తి లేదు. ఈవేళ త్యాగరాయ గానసభ ఇంత కలకలలాడిపోతుందంటే ఇంట్లో నర్తిస్తున్న చిన్నారులు, ఆ చిన్నారులను కన్న తల్లులు, వీళ్ళందరూ కనపడుతుంటే స్త్రీశక్తి ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఒక భావన కలుగుతూ ఉన్నది. అటువంటి సన్నివేశానికి తెర తీసినటువంటి వైష్ణవి ఆర్ట్స్ మా రాజేష్ ధనరాజులిద్దరికీ అభినందనలు తెలియజేస్తూ, సుదీర్ఘంగా కాలయాపన చేయకుండా సత్కారాలు చేసి ఆ తర్వాత గురువు గారి శుభాకాంక్షలు మనం విందాం. స్వస్తి.
అతిథి, స్త్రీశక్తి పురస్కారాల ప్రదాత డాక్టర్ మాడుగుల నాగపన శర్మ గారి శుభాశీస్సులు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. విద్యుద్దామ సమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రధరాలిఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శరన్నవరాత్ర మహోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభము. ఆశ్వయుజ శుద్ధ ప్రథమ ఇవాళ నవమి దశమి దాకా నవరాత్ర మహోత్సవాలు మొత్తము భారతదేశమంతా ఆభారతం జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశములో ఈ ప్రారంభ సుముహూర్తములో అశ్విని అంటేనే అశ్వము వలె పరిగెత్తేది అని అర్థం. ఇటువంటి శుభ సన్నివేశములో వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ మన రాజేషు ధనరాజు, నాకు చాలా ప్రియ శిష్యుడు రాజేషు ధనరాజు, ఇద్దరు ఎన్ని పర్యాయాలు ఎన్ని సభలకో రావాలి అని, చాలా సభలకు సమయము వృథా అవుతూ ఉంటుంది అని రావటం లేదు ఈ మధ్య నేను. కానీ ఇది రావటం ఎంత సఫలమో నాకు ఇక్కడికి వచ్చాక ఇది అర్థమైంది. దీనికి రావడము చాలా అన్వర్థము, నేను రావటం సమంజసము అనిపించినది. ఇంతమంది నాట్య గురువులు, గురువులకు శిష్యులు, అలా అందరినీ కూడా సమావేశపరిచి స్త్రీ శక్తి, అసలు స్త్రీగాక ఇంకో శక్తి ఏముంది ప్రపంచంలో, లేనే లేదు. ఏమన్నారు మహాత్ములు ధర్మశాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే, కృతయతు రేణుకాశక్తి అన్నారు. కృతయుగములో రేణుకాదేవి ఆ యుగశక్తి. కృతయతు రేణుకాశక్తి త్రేతాయాం జానకీ తథా, త్రేతాయుగములో జానకీదేవి శక్తి అన్నారు. ద్వాపరే ద్రౌపదీ చైవ, ద్వాపర యుగములో ద్రౌపదీదేవి ఆ యుగశక్తి, యుగాన్ని నడిపించినటువంటి శక్తి. మరి కలియుగములో ఎవరయ్యా? ఏ స్వాతి సోమనాథ్ గారో ఇంకొకరి పేరు ఇంకొకరు పేరు చెబితే అలా చాలదు, ఆమె కూడా శక్తియే కానీ ఇంకా చాలా ఉన్నాయన్నారు. కలౌ శక్తి గృహే గృహే అన్నాడు. ఇంటింటిలో శక్తి ఉన్నది కలియుగంలో అన్నారు. చప్పట్లు కొట్టండి అమ్మ తల్లులు, మీ గురించే చెప్పాను. కలౌ శక్తి గృహే గృహే అన్నారు. గృహ గృహములో ప్రతి గృహిణి ఒక శక్తి కలియుగంలో అన్నారు. అంత అద్భుతంగా భారతీయ సంప్రదాయములో స్త్రీని శిరస్సు మీద పెట్టుకుని నా మాతు పరదైవతం నా గాయత్రియాహ పరం మంత్రం అన్నారు. గాయత్రిని మించిన దైవతము లేదు, తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అన్నారు. అటువంటి స్త్రీకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకనే దుర్గా శరణ్ నవరాత్రాలు, ఈ నవరాత్రాలు అద్భుతమైనటువంటి సన్నివేశం, జ్ఞానాత్మకమైన మాసము. వేదములో కూడా ఏమన్నారు? వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్ధమ శరద్ధవిహి అన్నారు. ఆ కాలపురుషుని యొక్క మహాయజ్ఞములో వసంత ఆసీత్ ఆజ్యం అన్నారు. వసంత ఋతువు ఆజ్యము అన్నారు. గ్రీష్మ యుద్ధమ అంటే గ్రీష్మ ఋతువు సమిధలు అన్నారు. అందులో కావలసినటువంటి పుల్లలు సవి హవిహి శరత్ హవిహి అన్నారు. శరదృతువును హవిస్సు అన్నారు. అన్నింటికన్నా అతి ముఖ్యమైనది హవిస్సు. అటువంటి హవిస్సును శరదృతువును హవిస్సు అని పోల్చారు. ఇది చాలా జ్ఞానాత్మకమైన మాసము. ఎక్కడ పట్టుకున్నా ఏ మహాత్ములైనా కూడా ఇప్పుడు చండీ సప్తశతీ పారాయణాలు జరుగుతున్నాయి పీఠంలో. నాయన నువ్వు ఈరోజు పెట్టావేమి రాజేశా అన్నా నేను, కానీ రాజేశు నాకు చాలా ప్రియ శిష్యుడు కాబట్టి ఇవాళ అయినా అనుష్ఠానములో ఉండవలసిన సమయములో ఇది కూడా ఒక విధంగా అనుష్ఠానమే కదా అని ఇక్కడికి వచ్చా నేను. ఇంతమంది స్త్రీదేవతలను మాతృమూర్తులను దర్శనం చేయడము కూడా అనుష్ఠానమే కదా. అమ్మవారు అక్కడ చండీదేవి వేల రూపాలతో కనపడాలి అంటే మరి రాజేషి ఇలాంటి సభ ఏర్పాటు చేస్తే ఇక్కడ కదా అమ్మవార్లందరూ దర్శనమిస్తారు. అందువల్ల మాతృస్వరూపిణులందరినీ చూసే భాగ్యం ఇట్లా కూడా కలుగుతుంది అని ఇవాళ సాయంకాలం. ఎందుకంటే ఏకహాయన ద్విహాయన త్రిహాయన చతుర్హాయన కన్యా అష్టవర్షా భవేత్ కన్యా అన్నారు.
8 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టి బాల కన్య ఇలా పూజ చేస్తాము, సువాసిని పూజ అని. ఇక్కడ పూజ చేయడానికి అన్ని వయస్సుల అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ అందరినీ మాతృస్వరూపిణులుగా దర్శనం చేయవచ్చు. అందుకని ఇదొక అద్భుతమైన సన్నివేశం అని నేను భావిస్తూ ఉన్నాను. చెప్పవలసినది ఏమిటంటే, అధ్యక్షులు నాకు చాలా పరమాప్త మిత్రులు, నాకు ఓలేటి డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలు 30 ఏళ్ల లోపు వాళ్లకు పెద్దగా తెలిసే అవకాశము లేదు. చారిత్రాత్మకమైన ఘట్టం ఏమిటంటే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, అప్పుడు 200 అవధానం చేశాను నేను 200 మందితో రవీంద్ర భారతిలో, బయట లోపల పట్టలేదు, 5 రోజుల పాటు చేశాను. అలా చేసిన ఆ కార్యక్రమాన్ని అప్పుడు ఏ టీవీలు లేవు, ఆ టీవీలు ఈ టీవీలు ఏవీ లేవు, ఉన్నది ఒక్క దూరదర్శనమే. ఆ దూరదర్శన్లో మధ్యాహ్నము పూట ప్రసారం చేసి అంత అందంగా ఆ కార్యక్రమాన్ని తీసి ఆయన ప్రొడ్యూసర్గా దాన్ని అద్భుతంగా తీసి నాకు అది ప్రసారం చేస్తే చరిత్ర ఇవాళ్టికి కూడా 200 అవధానము అంటే అంత అద్భుతము అనేటువంటిది ఒక చరిత్ర సృష్టికి కారణభూతుడైన వాడు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు. ఆయన మనస్సు అంత గొప్పది, ఆయన సాహిత్యజ్ఞత అంత గొప్పది, అంత ఆయన అందులో రసీనమై అందులో జీవించి దాన్ని జీవింపజేసి 1000 మందిని 1,00,000 మందిని జీవింపజేశాడు ఆయన. అటువంటి అద్భుతమైన వ్యక్తి డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు. అలాగే సోదరి స్వాతి సోమనాథ్ గారు, నేను ఇప్పుడే అంటున్నా, తల్లి ఎన్నేళ్ల క్రితం చూసినా ఇలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నావేమి అంటున్నా నేను ఆమెతో. అలా స్వాతి సోమనాథ్ గారు చాలా అద్భుతమైన ప్రయోగాలు చేశారు నాట్యంలో. చెయ్యాలి, ఏ కళలోనైనా కూడా ప్రయోగాలు చేస్తూనే ముందుకు వెళ్ళాలి. దశావధానం అన్నది శ్రీశ్రీ చేశాడు ఒకసారి. శ్రీశ్రీ పూర్తిగా ఆధునికుడు ఆయన. ఆయనకు చాలా పద్యాలు చదివాడు, చక్కగా పద్యాలు రాశాడు ఆయన చిన్నతనంలో. అందుకనే బాగా వెంట్రుకలు ఉన్న అమ్మ ఏవైపు ఎలా కుప్పుగట్టినా బాగుంటుంది అంటారు. ఎందుకంటే అలా చాలా వెంట్రుకలు అంటే సంప్రదాయం బాగా తెలియాలి. శాస్త్రీయ సంగీతం తెలిసిన వాళ్ళు ఏ సంగీతమైనా పాడగలుగుతారు. అలాగే శుద్ధముగా కూచిపూడి నాట్యము భరతనాట్యం ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎలాంటి అడుగులైనా వేయగలుగుతారు. అలాంటి సంప్రదాయ విద్య నిలుపుతున్నారు మీరందరూ కూడా. ఈ గురువులందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి సంప్రదాయం నిలుపుతున్నారు. ఈ సందర్భంలోనే ఒక మాట చెబుతున్నా నేను. ఇప్పుడే స్వాతి గారు అన్నారు, నేను మనస్సులో అనుకుంటూనే ఉన్నాను ముందుగానే, ఈ గురువులందరి చేత కూడా ఒకసారి నృత్యం పెట్టించి శిష్యులందరూ, శిష్యులు శిష్యుల తల్లిదండ్రులు అందరూ వస్తే బాగుంటుంది కదా అన్నారు. ఇది ఎక్కడో ఎందుకు తల్లి, మా అవధాన సరస్వతి పీఠంలో చేద్దాము అని చెప్పాను. ఇప్పుడే అన్నా నేను, అందరూ ఇక్కడున్న వాళ్ళందరము అక్కడ ఉంటాము. ఇంకా ఇంతకింతమంది చాలామంది నా శిష్య బృందం చాలా ఉన్నారు. అందువల్ల ఒక మహాద్భుతమైన సభ చేద్దాము త్వరలో. అలాంటి సభకు శ్రీకారముగా మీ అందరికీ నేను స్వాగత ఆశీర్వచనము పలుకుతూ ఒక 2 ముఖ్యమైన అంశాలు చెప్పాలి. శ్రీశ్రీ అవధానం చేశాడంటే ఏమన్నాడు ఆయన, రేడియో దశావధాన రీతి బలే చిత్రం, అరగంట పాటు విసుగుబాటు ఎండలకిది ఛత్రం అన్నాడు. రేడియోలో దశావధానం చేశాడు ఆయన, పద్యాల అవధానం కాదు. రేడియో దశావధాన రీతి బలే చిత్రం, అరగంట పాటు విసుగుబాటు ఎండలకిది ఛత్రం అన్నాడు శ్రీశ్రీ. అయితే పిండితమైన శక్తి కలవాడు పద్యం చెప్పినా పాట చెప్పినా వచనము చెప్పినా ఏదైనా సారభూతముగానే ఉంటుంది. నేను ఇందులో ఇప్పుడు ఇవాళ భరతనాట్యమా కూచిపూడి ఎవరున్నారు ఎక్కువ, అంతా కూచిపూడి. కూచిపూడి గురించి నేను ఒక మాట చెప్పాను, అభినయ వేదాత్మయైన ఆంధ్ర కళా సరస్వతికి కులుకు ముక్కు పుడక అది కూచిపూడి నడక. అన్ని ఆభరణాల్లో ముక్కు పుడక చాలా ప్రత్యేకమైంది, కిరీటము కన్నా కూడా గొప్పది ముక్కు పుడక. భారతీయుల సంప్రదాయానికి అలవాటు, ముక్కుకు ఈ ముక్కు పుడక పెడతారు. ఎందుకు పెడతారయ్యా, ప్రతి ఆభరణానికి ఒక అర్థం ఉంది. చెవులకు కమ్మలెందుకు పెడతారు, లోలాకులు ఎందుకు ముక్కు పుడక పెడతారంటే శ్వాసను నియమీకరిస్తుంది అది. మానవుడికి ప్రాణము శ్వాసయే,
ఆ శ్వాసయే కుండలినీ శక్తి. అదే అమ్మవారి యొక్క వీణాదండము, సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వీణాదండము. మానవుడు ఇలాగ పక్కకు తిరిగి కూర్చుంటే ఇప్పుడే చూడొద్దు ఎవరు. మామూలుగా చూడండి, మన పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తే ఇలా సర్పము ఇలా పడగ ఎత్తి నిలబడినట్టుగా మానవుడి యొక్క దేహం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేదు ఇందులో, ఎవరి శరీరమైనా ఇలాగే ఉంటుంది. అంటే కుండలిని శక్తి, కుండలిని అంటే సర్పం. ఆ సర్పమే ఇలా తిప్పితే వీణ. ఆ మహాత్ములు, యోగి పుంగవులు, కంచి పరమాచార్యుల వారు వీణానుసంధానం చేశారు. వారు వీణ వాద్యమును వాయించారు. వాయిద్యము అనరాదు, వాద్యము అది. కాబట్టి వీణావాద్యమును వాయించారు వారు. యోగులందరూ ఎందుకు దాన్ని వాయిస్తారు అంటే అది ఆత్మానుసంధానము, కుండలిని శక్తిని మేల్కొల్పడము. మన నాట్య విద్యలన్నీ అటువంటివి. ఇవన్నీ ఏవి తేలిక విద్యలు కాదు. ఒక కవిత్వము, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, శిల్పము, ఈ అద్భుతమైనటువంటి కళలన్నీ కూడా ఒక యోగ విద్యా ప్రసాదకాలు. మీరందరూ తల్లిదండ్రులందరూ అదృష్టవంతులు. ఇలాంటి గురువుల దగ్గర మీ పిల్లల్ని చేర్చి చక్కగా జీవితం యొక్క సాఫల్యము, ఒక సర్వాంగీణమైన సిద్ధి, ఫలసిద్ధి కలుగుతుంది. ఈ వయస్సులో పడితేనే 40 ఏళ్ళు వచ్చాక నృత్యం నేర్చుకోలేరు. ఆశ ఉంటుంది కానీ శరీరం కదలదు. అందువల్ల ఇది సరి అయిన వయస్సు. చేస్తూ అలవాటు ఉన్న వాళ్ళు 70 ఏళ్ళైనా చేస్తారు, అది వేరే సంగతి. కానీ ఆ అలవాటు కావలసినది చిన్న వయస్సులోనే. ఇంత అద్భుతమైనటువంటి ఈ స్త్రీ శక్తి పురస్కారాలు అందుకున్నటువంటి సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నేను ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి యొక్క పేర్లు నేను ఒక్కసారి ఉచ్చరిస్తున్నాను, నామోచ్చారణం చేసి పూర్ణ ఆశీర్వచనము తెలుపుతున్నాను. డాక్టర్ ఎస్ ఉషారాణి గారు, శ్రీమతి పి ఫణిబాల గారు, శ్రీమతి పి లక్ష్మీ తులసి గారు, శ్రీమతి కె సాయి గీత గారు, శ్రీమతి సాయిదీపిక గారు, శ్రీమతి ఎం కృష్ణప్రియ గారు, శ్రీమతి డి జయశ్రీ గారు, శ్రీమతి మైథిలి దినకరన్ గారు, శ్రీమతి జి చంద్రలేఖ గారు, శ్రీ ఎం భానుజ గారు, శ్రీ కె శ్రీవిద్య గారు, శ్రీమతి ఎం వాణీసాగర్ గారు, శ్రీమతి మాయ శారద గారు, డాక్టర్ ఆర్ శ్రావ్య గారు, వీళ్ళందరినీ కూడా. ఓహో, శిష్యులు ఎక్కువ ఉన్నట్టున్నారు, ఆమెంట మంచిది, సంతోషం. అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరినీ నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఉత్తరోత్తర అభివృద్ధిరస్తు, అభివృద్ధి పరంపరా సిద్ధిరస్తు, అభ్యుదయ పరంపరా సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇంతమంది మహిళామూర్తులను, ఉన్న వాళ్ళనందరినీ కూడా ఒకసారి అవధాన సరస్వతీ పీఠంలో ఈ అద్భుతమైన కార్యక్రమం చేద్దాము. మీరందరూ వస్తారు కదా అవధాన పీఠానికి, అక్కడ చేస్తే అది విశ్వవేదిక. అక్కడ ఏది చేసిన వారు, పాడిన వాళ్ళందరూ ఒక క్షణం తీరిక లేని స్థితిలో ఉన్నారు. ఇవాళ విశ్వవేదికలపై ఉన్నారు అందరూ కూడా. అటువంటి వేదికకు మీ అందరినీ స్వాగతం పలుకుతూ, ఇటువంటిది నృత్య రూపము కూడా కావాలి అని నేను కోరుతూ, అలా అటువంటి అనుగ్రహము అమ్మవారు ప్రసాదించుగాక అని ఇక్కడ వేదిక మీద, వేదిక ముందు ఉన్నటువంటి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ జయోస్తు.